వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ పల్లె పరిపాలన కార్యక్రమానికి స్వాగతం నేను రేణుక ప్రస్తుతం చూస్తున్నట్టయితే భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం ధర్మారెడ్డి గ్రామంలో ఉన్నాము ఇక్కడ ప్రస్తుతం సర్పంచ్ గారు అందుబాటులో లేరు ఉప సర్పంచ్ గారు అందుబాటులో ఉన్నారు మరి ఉప సర్పంచ్ గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు పబ్లిక్తో ఎలా ఉంటున్నారు ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే

సరే వీళ్ళు వచ్చిన వరకు ఇంతవరకు మాజీ సర్పంచ్ ఇల్లు ఉన్నప్పుడు మాకు అభివృద్ధి పనులు ఏమి కాలేదు ఇప్పుడు ఈ సర్పంచ్ వీళ్ళు ఉప సర్పంచ్ గారు సర్పంచ్ వచ్చినప్పుడు కూడా మా ఊరు చాలా అభివృద్ధి అయింది మాకు అన్ని అన్ని మంచి పనులు చేస్తారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి పెన్షన్లు కూడా మంచిగా అందుబాటులో ఇస్తారు ప్రతి ఒక్క గ్రా ప్రతి ఒక్క పనులు అయితే మాకు మంచిగా ఉంది ఇప్పుడు అందుబాటులో ఉంటున్నారు సర్పంచ్ కూడా మేము ఇట్లా ఫోన్ చేస్తే ఏడు ఏడున్నట్టే ఉంటాడు అందుబాటులో ఉండు ఈడ కూడా ఆయన కూడా ప్రాపర్ ఉంది భూమి ఉంది ఇల్లు ఉంది రోజు రోజు వచ్చిపోతాడు రెండు రోజులకు ఒకసారి కూడా వస్తాడు ఏదన్నా సమస్య పడదంటే ఎమ్మడే ఎక్కడికంటే అక్కడ అంటున్నాడు మరి కరోనా టైంలో ఎటువంటి ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ చాలా జాగ్రత్తలు తీసుకురు వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఎవరికన్నా ఎవరికి ఎవరికన్నా కొంచెం అనుమానం వస్తుంటే తీసుకుపోయి ఎమ్మడే హాస్పిటల్ జాయిన్ చేసుకోవడం జరిగింది వాళ్ళని మళ్ళీ మంచి ఎక్విప్మెంట్ అయినాకనే వీళ్ళకి తీసుకున్నాం మా దగ్గర కూడా మా దగ్గర మా గ్రామంలో ఎవరికి కూడా రెండు సార్లు వచ్చినా కరోనా మాత్రం ఎవరికేం రాలేదు అన్ని గ్రామాలు వచ్చినా మా గ్రామానికి రాలేదు రోడ్లు సిసి లైట్లు అన్నీ పూర్తిగా అయిపోయినాయి ఇంకేమైనా ఉంటా కొద్ది గొప్ప అది కూడా ఇప్పుడు అమలునే ఉన్నాయి ఆ పనులు కూడా అయిపోతున్నాయి పెన్షన్లు అంటే చూడు మేడం కొంతమందికి నూటి తొంభై పర్సెంట్ అంటే పది పర్సెంట్ రాదు తొంభై పర్సెంట్ వస్తున్నాయి పోచంపల్లి మండలానికి లాస్ట్ విలేజ్ ధర్మారెడ్డిపల్లి ఫస్ట్ కరోనా టైంలో ఫస్ట్ టీక్ ఇచ్చింది ఇక్కడ ఫస్ట్ విడత సెకండ్ ఒకసారి కూడా ఇచ్చింది ఇక్కడనే మంచిగా మూడోసారి కూడా అభివృద్ధిగా వస్తారని ఆలోచిస్తున్నాం మా పనులు అయితే మంచిగా జరుగుతున్నాయి మా సర్పంచ్ సాబ్బు కూడా మంచిగా పనులు చేస్తుండ్రు అన్నీ ఓకే ఉన్నాయి మాకు ఏ టెన్షన్ లేదు మా లాస్ట్ విలేజ్కి ఫస్ట్ నుంచి లాస్ట్ విలేజ్ నుంచి లాస్ట్గా మంచిగా చేస్తుంది ఏ టెన్షన్ లేదు ఆయన ఉండే దగ్గర మేడం చేపిస్తుండ పనులు ఉన్నాయి మాకు ఏ టెన్షన్ లేదు మా విలేజ్ మాత్రం ఏది మాకు మేడం ఆలోచించి చూస్తున్నాం కదా ప్రస్తుతం మనం ధర్మారెడ్డి పల్లిలో ఉన్నాము ఇక్కడ సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో మంచిగానే అభివృద్ధి చేస్తున్నారంట ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలన్నీ సక్రమంగా నెరవేరుస్తున్నారంట అదే నాలుగవ చెట్లు ఇక్కడ ఉప సర్పంచ్ గారు ఉన్నారు ప్రస్తుతం మనతోనే ఉప సర్పంచ్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ మీ పేరు మీ అమ్మ నాన్న పేరు ఎంతవరకు చదువుకున్నారు నా పేరు సురి కాటరాజ్ గౌడు మా డాడీ ముత్యాలు మా మమ్మీ కమలమ్మ మాది ధర్మారెడ్డి ధర్మారెడ్డిపల్లి గ్రామం నా స్టడీస్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నాను నేను గ్రామంలో ఉప సర్పంచ్గా ఉన్నాను అయితే మా అభివృద్ధి కొత్తగా ఏర్పడిన మా నూతన గ్రామ పంచాయతీ కాబట్టి చాలా అభివృద్ధి వేగంగా మండలంలోనే గ్రామాలలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు ఈసారి వస్తుందని మేము అనుకుంటున్నాం ఇప్పటి వరకు కోటి ఇరవై లక్షల ఫండింగ్ తెచ్చినటువంటి మా సర్పంచ్ గారు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతం ఒక డ్రైనేజే ఉంది అంతటా సీజీ రోడ్ ప్రతి గల్లీ కానీ సీజీ రోడ్ కూడా కంప్లీట్ అయింది శరవేగంగా పనులు జరుగుతున్నాయి అభివృద్ధి శరవేగంగా అభివృద్ధిలో ముందంజలో ఉన్నాం ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు ఈసారి వస్తుందని అనుకుంటున్నాము అదేవిధంగా మా ఊర్లో ఇప్పటివరకు ఒక కరోనా కేసు కూడా కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం మండలంలోనే టాప్ ప్లేస్లో ఒక్క కేసు కూడా కాకుండా చాలా జాగ్రత్తలు శానిటేషన్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ ప్రజలకు అవగాహన కలిగిస్తూ చాలా వరకు ఒక్క కేసు కూడా జరము మామూలుగా ఫీవర్ వచ్చినా కానీ చాలా కేర్లెస్గా అజాగ్రత్తలు పాటించకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ చాలా జాగ్రత్తల్లో ముందంజలో ఉన్నాం ఇప్పటి కూడా ఇప్పుడు డ్రైనేజ్ కానీ ఎలాంటి మురికి ఎక్కడ కనిపించినా దాన్ని ఎమ్మటే క్లీన్ చేస్తున్నాం మంచి వాతావరణంలో ఉన్నట్టు ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాం అలాగే రోడ్డు పంట చెట్లు కానీ పచ్చదనం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి నుంచి పల్లె ప్రగతి ఓనం కానీ అలాగే శ్మశాన వాటిక కానీ అన్ని పనులు పూర్తయ్యాయి ఓకే అయితే సర్పంచ్ గారు ప్రచారంలో భాగంగా ఎటువంటి హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలను సక్రమంగా నెరవేరుస్తున్నారా ఇప్పటివరకు అయితే ఇప్పటి వరకు హామీలు ఇచ్చినవి కాకుండా వితౌట్ ఎక్స్ట్రా కూడా అతను కళ అనుకున్నవి కూడా చాలా వరకు నూటికి తొంభై శాతం మొత్తం అనుకున్న దానికంటే చాలా వేగంగా పనులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి ముందంజలో ఉంచారు ఇప్పటివరకు మండలంలో టాప్ ప్లేస్లో మేమే ఉన్నాం మా కళ నెరవేరబోతుంది ఒక డ్రైనేజ్ ఒకటే ఉంది మ్యాక్సిమం అది కూడా నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది అవార్డుకు సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం మేడం ఓకే అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్టయితే రెండు సంవత్సరాలుగా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు కరోనా వల్ల అటువంటి సమయంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అంటే మాస్కులు పంపిణీ చేయడం రోజు రోజు శానిటైజర్ చేయడం అట్లా ఏమన్నా చేయించారా గ్రామానికి మా గ్రామంలో వితౌట్ వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారికి కూడా కూరగాయలు పంపిణీ ముందంజలు ఉండి చాలామంది దాతలు కరో కరోనా కాలంలో కూరగాయలు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా దాతలు సాయంతో కూడా మా సర్పంచ్ గారు ముందంజలు ఉండి అందరికీ మేము సప్లై చేయడం జరిగింది కరోనా విషయంలో ఎలాంటి జరగకుండా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా బయటికి వెళ్లకుండా ప్రజలకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే మేమే బయట నుంచి తెచ్చిచ్చేవాళ్ళం అలాగే మా దగ్గర కూడా మిగతా స్టేజ్ నుంచి వచ్చిన బీహార్ వాళ్ళకు కానీ మా సొంత డబ్బులతో కానీ మా రేషన్ షాప్లో మాట్లాడి బియ్యం ఇప్పించి వాళ్ళని ఆదుకోవడం జరిగింది ఓకే అండి అయితే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏ పథకాలు అందుతున్నాయో ఇప్పటివరకు ఎన్ని పథకాలు అందాయి గ్రామానికి మా గ్రామానికి ఇప్పటివరకు పథకాలు అంటే ఒక లెక్కలేన అంటే ఒక శ్మశాన వాటిక కానీ అండి అలాగే డంపింగ్ యార్డ్ విషయంలో కానీ చెత్త విషయంలో కానీ ట్రాక్టర్ విషయంలో కానీ అన్నిటికీ నూటికి తొంభై ఐదు శాతంలో ముందు ఉండే ట్రాక్టర్తో సహా ఎక్కడ చెత్త కూడా గ్రామంలో ఒక చెత్త కానీ ప్లాస్టిక్ కానీ ఎక్కడ పొడి చెత్త ఎక్కడ వేయాలి తడి చెత్త ఎక్కడ వేయాలి ప్రజలకు అవగాహన కలిగిస్తూ వారంలో నాలుగు సార్లు ఐదు సార్లు ట్రాక్టర్ దిప్పుతూ చెత్తను కూడా సేకరించి ఎరువు తయారు చేస్తున్నాం కూడా మేము చాలా వరకు క్లీన్గా ఒక గ్రామంగా సిటీ లెవెల్లో ఎట్లా ఉంటుందో అంత నీట్గా ఉంచుకుంటున్నాం గ్రామాన్ని ఓకే అండి అయితే ఇప్పటివరకు మీరు ఎంత అభివృద్ధి చేశారో ఇంకా చేయాల్సిన అభివృద్ధి మిగిలింది అభివృద్ధి ఇంకా మామూలుగా ఉందండి ఎక్కువ శాతం మాకు ఏంటంటే ప్రజలు కోరుకునేది ఒక డ్రైనేజీ సీసీ రోడ్ అందుబాటులో లైట్లు కానీ వీధి లైట్లు ఎలా ఎలాంటివి లేకున్నా కానీ చాలా మంది ఇబ్బందులు గురవుతారు మా ఊర్లో ప్రతి గల్లీలో కూడా సీసీ రోడ్ వేసినాం చిన్న ఒక ఐదు ఫీట్లలో కూడా కూడా సీసీ రోడ్ వేసి ప్రజలకు మంచిగా ఒక సందు గల్లీ ఉన్నా కానీ ఐదు ఫీట్లలో కూడా సీసీ రోడ్ వేసినాం చాలా వరకు అంత కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఏ విధ దగ్గర కూడా రోడ్ లేదు ఏది లేదు అనే మా దగ్గర మాత్రం చెప్పరు గ్రామ సభలో కానీ ఎలాంటి మంచిగా ఉన్నాయి మంచి అభివృద్ధిలో ఉన్నాయి జరుగుతుంది ఓకే సార్ అయితే ప్రస్తుతం చూస్తున్నట్టయితే అయితే హుజురాబాద్లో ఎన్నికలు జరిగిన ఉన్నాయి అందులో ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు పక్కగా టీఆర్ఎస్ గెలుస్తుంది ఎందుకంటే కొన్ని ఆమీలు కానివ్వండి అండి ఎప్పుడైనా ఏ ఊర్లో ఈ చెట్లను చూస్తే మాకు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఒక చెట్ల వల్ల కాకుండా వితౌట్ అభివృద్ధి కార్యక్రమాలు తొంభై శాతం ఏ ప్రభుత్వంలో అందని ఈ ప్రభుత్వంలో చాలా మందికి అందుతున్నాయి కొందరు ఆమీలు ఇవ్వచ్చు కొన్ని ఈ ప్రభుత్వం హామీలు ఇవ్వచ్చు చేయకపోవచ్చు కానీ ఈ హామీలు మాత్రం కొన్ని పక్క ప్రణాళికతోటి అమలు అవుతున్నాయి అమలవుతున్నాయి ప్రజలకు కూడా అందుతున్నాయి పక్క టీఆర్ఎస్ వస్తుందని నా అభిప్రాయం ఓకే అండి అయితే పల్లె ప్రగతి ఏదైతే ఉందో దానివల్ల ఉపయోగం ఏంటి గ్రామానికి పల్లె ప్రగతి అంటే పల్లెలు పచ్చగుంటనే సిటీ కానీ సిటీ కొమ్మలకు అది సిటీ పెద్ద చెట్టుకు ఎట్లా కొమ్మలు పల్లెలు అట్లా ముఖ్యం కాబట్టి పల్లెలు అభివృద్ధి చెందనే అక్కడ సిటీ లెవెల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది మనం పండించేవి ఏవైతే ఉన్నాయో కూరగాయలు కానివ్వండి వితౌట్ ఏదైనా కానీ మన పల్లెటూరు నుంచి పోతాయి కాబట్టి పల్లెలే ప్రగతికి మెట్టు ప్రధాన బాటలు వేస్తాయి కాబట్టి పల్లెలు ముఖ్యంగాని మన కేసీఆర్ ప్రభుత్వంలో చాలా ముందంజలు ఉన్నాయి ఓకే అండి అయితే ప్రస్తుతం చూసినట్టయితే కేసీఆర్ గారు చెప్తున్నారు నా పరిపాలన ఎవరైతే సర్పంచ్లు గౌరవంగా ప్రశాంతంగా అని చెప్తున్నారో దానిపైన మీ స్పందన సర్పంచ్లకు ఏంటంటే కొన్ని ఫండింగ్ విషయంలో కానివ్వండి అండి ఎలాంటి కొన్ని లేట్ అవుతున్నాయి కానీ కానీ పక్క ప్రణాళికతోటి అవి అమలు అవుతున్నాయి వస్తున్నాయి కొంత బిల్లులు రాకుండా అలాగలాగానే ఉద్దేశం ఉన్నా కానీ బిల్లులు పక్క వస్తున్నాయి చాలా ఆనందంలో ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు చేయని ప్రభుత్వంలో ఇప్పుడు చేసిన పనులు చూసాను వాళ్ళు పళ్ళ పక్కగా చేస్తున్నారు అనేసి ప్రజలకు కూడా విశ్వాసం కలిగింది ఏ పనులు చేస్తలేరు అనే సర్పంచ్ లేకుండా పక్కగా చేస్తున్నారు అనేది సర్పంచ్ల మీద అభిప్రాయం ఏర్పడింది గ్రామం ధర్మారెడ్డిపల్లి కొత్తగా నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ ఇది చాలా వెనుకబడి ఉండే అలాంటిది ఇలా అన్ని మండల అన్ని గ్రామాల మండలంలో కూడా ప్రథమ స్థానంలో వచ్చే అవకాశం ఉన్నది ఉన్నది కాదు కంపల్సరీ వస్తుంది లేని పనులు కూడా ఈ కేసీఆర్ వచ్చిన ప్రభుత్వంలో అన్ని పనులు శరీరవేగంగా జరుగుతున్నాయి డ్రైనేజీ కానీ స్ట్రీట్ లైట్లు కానీ లేకుంటే మన సిసి రోడ్లు కానీ ఏదైనా సిండు కానీ లక్ష్మి కానీ మనకు విద్యుత్తు కానీ ప్రతి ఒక్కటి మన మా కేసీఆర్ ప్రభుత్వంలో చేసినటువంటి పనులు ఇంకెవరు కూడా చెయ్యరు అటువంటి ముఖ్యమంత్రి మనం ఇంకా మళ్ళీ కూడా చూడాలని కూడా నా ఆలోచన నాకైతే అంత మంచి ముఖ్యమంత్రి చేయడు తెలంగాణకు ఓకే ప్రస్తుతం మనం ధర్మారెడ్డి పల్లిలో ఉన్నాము ఇక్కడ సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో మంచిగా అభివృద్ధి చేస్తున్నారని ఉప సర్పంచ్ గారి ద్వారా తెలిసింది ఇక్కడ చూస్తున్నట్టయితే ఎటువంటి సమస్యలు లేవు ప్రభుత్వ పథకాలు కూడా సక్రమంగా అందుతున్నాయని చెప్తున్నారు మరో ఇంటర్వ్యూ తో మరో సర్పంచ్ తో మేముంటాను చూస్తున్నాం బీసీఎన్